మా వీర మహిళల పదఘట్టనలు, మా జన సైనికుల సింహాగర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గొంకార సహజం. బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే. వైసీపీ గ్రామ సింహాలను మీకే. గొంకారము అనగా మొరుగుట. గ్రామసింహం అంటే చాలా పదకోశాలు, చాలా నిఘంటువులు. పరిశీలించిన పిమ్మట అసలు గ్రామసింహం అంటే ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి. గ్రామసింహం అంటే సింహం అనుకున్నారు కాదు, అడవి సింహాలు మీరు అనుకున్నారు అవి కాదు, అది గ్రామసింహం. గ్రామసింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు. శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు. చివరిగా ఇంకొన్ని సందర్భాలు, చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు. ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పదకోశంలో ఉన్నాయి, గ్రామసింహాలని. ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలనా? వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేనిదల్లా ఒక భయం, భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా, మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను, నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినవండి, నాకు బూతులు రావాలంటే మీకే నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా? మీకు ఇంకా తెలుగులో తిడతారు, నాకు 4 భాషల్లో తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషలను మమ్మల్ని తిట్టుపోవని కలిగారంటే అలాగే తిడతాను, నేర్చుకుందాడు మరి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్న అల్వాలు ఇటు పోవాలి అంటే
అన్నా ఒల్వల్కి దున్నుతున్నానే అంటాడు. కాదన్నా నేను అడుగుతుంది అల్వాల్కి ఎటు పోవాలి అంటే నేను ఉలవలకి దున్నుతున్నానే ఉలవలకి దున్నుతున్నానే అంటాడు. అది ఇట్లా చాలాసేపు పడింది. అరే నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవరు కావాలని చేస్తాను.